మా చెర్ల క్రైస్తవ పరిచర్యలో దైవ సేవకులు ఆత్మీయంగా బలంగా ఉండాలని రెవరెండ్ ఫాస్టర్ విజయేంద్రరావు అన్నారు. గురువారం పట్టణంలో జరిగిన పల్నాడు దైవ సేవకుల సహవాసం ఆధ్వర్యంలో జరిగిన ఫాస్టర్ సమావేశంలో ఈయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫాస్టర్స్ మరింత జ్ఞానం, ఎలాంటి శోధనలు ఎదురైనా భరిస్తూ ప్రభువు చూపిన మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్స్ ఏలిషా, ప్రసాద్, బాలయ్య, డేనియల్, శ్యాంబాబు పలు గ్రామాల నుండి వచ్చిన ఫాస్టర్స్ పాల్గొన్నారు. మన ప్రభుని పోలి నడుచుకునేటువంటి సేవకులుగా, ప్రభుని పోలి నడుచుకునేటువంటి వారిని అంటే పిల్లరా మొదటి దినాల్లో ఉండేటువంటి ఆది సంఘం ఉన్నటువంటి విశ్వాసం ప్రార్థన ఈ దినాల్లో ఎక్కడ మీరు లేదు. ఎందుకు లేదు? నిదర్శనం ఏంటి? అనిపిస్తుందా? వారు ప్రార్థన చేసే అనుకోనిపోయి వాళ్ళు ఆకాశం చూసి ఓడిపోతారా? మనం ఏమో ఆకాశం చూసి ఓడిపోతాం కదా. మన కొరకు కదా ఎస్ఐసి ఎందుకు మనం భూమి కదిలించబడదు? మనం ప్రార్థన చేస్తాం ఒక్క ఇంత తప్పని ఈయన సంఘం ఏ సంఘం మనకు అది మన మనసును పూర్తిగా తీసేసుకుందాం, కలిసి పనిచేద్దాం. మనం నమ్మకంగా పనిచేస్తే దేవుడు మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఆమె నమ్మకమైన వానికి దీవెనలు. హల్లెలూయా. అందరిని చేర్చి ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్స్ తెలియజేసుకుంటాం. అలాగే మీ సంఘంలో ఏమైనా ప్రార్థనలు ఉన్నా, మీటింగ్స్ ఉన్నా, అందులో మీరు కూడా పూజ చేయొచ్చు. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేసుకుంటాం. అలాగా సమాసంగా ఉండాలని తెలియజేసుకున్నాము. అలాగే ప్రతి నెల ఏదో ఒక చోట ఈ సమాసం పూజ జరుగుతుంది. దేవసాగు విజేంద్ర గారికి ప్రత్యేకమైన వందనాలు. మీరు ప్రతి నెల ఇక్కడ పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు. మీకు మొదలు పెట్టడం పెద్ద కష్టమే ఉంటుందన్నారు. వారు ఆహ్వానానికి మంచి ఉత్సాహం చెప్పకుండా అలాగే ఇక్కడే పెడతా ఉంటారు. ఆల్రెడీ చాలా మంది అడుగుతూ ఉన్నారు ప్రతి నెల పెట్టాలని. నిజంగా సీనియర్ దేవ సేవకులు మనం అలా ప్రోత్సహించడం, అలాగా మంచి విశాలం దేవుడు ఆహ్వానించడం మనకి ఎంతో ఆశీర్వాదకరం.